కొంతమంది యవనస్తులు మందిరం శుభ్రపరుస్తున్నారు. అయితే అప్పుడే వచ్చాడు మరో యవనస్తుడు. వారు చేస్తున్న పనిని పరిశీలిస్తూ గమనిస్తున్నాడు. అక్కడ పనిచేస్తున్న ఆ అమ్మాయిపై జాలిపడ్డాడు. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆమెకి ఏదైనా సహాయం చేయాలని అనుకున్నాడు. తనతో కొంత సంభాషణ తర్వాత, నీవు తరచుగా చర్చిలో పనిచేయడం నేను చూస్తున్నాను, అవును నేను ప్రతి మంగళవారం మందిరం శుభ్రపరిచే పనిలో ఉంటాను అని అంది ఆ యవనస్తురాలు. నీకు ఏదైనా పని చూపిస్తాను అని అన్నాడు ఆ యవనస్తుడు. అలాగే అంది ఆ యవనస్తురాలు. వారి మధ్య కొంత సంభాషణ జరుగుతుంది. అతని కారులో నుండి ఒక కార్డును తీసుకుని వచ్చి ఎప్పుడైనా ఫోన్ చేసి కలవచ్చని ఆ కార్డునిచ్చాడు. నేను నీ కొరకు ఖచ్చితంగా పనిని చూడగలనని చెప్పాడు ఆ యవ్వనస్తుడు. ఆమె కూడా ఒక కార్డు ఇస్తాను అని చెప్పింది ఆ యవ్వనస్తుడికి. పక్కనే ఉన్న ఖరీదైన కార్ల నుండి ఆమె తన కార్డు తీసుకుని ఇచ్చింది. ఆ కారు ఆమెదని తెలియగానే ఆశ్చర్యపోయాడు. అతనికి కొంత సమయం వరకు ఏమీ అర్థం కాలేదు. అలా చూస్తూనే ఉన్నాడు. అయితే ఇంత స్థితి కలిగి కూడా నీవు చర్చలు పనిచేస్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఆ కార్డు చూడగానే అతనికి గుండె పగిలింది. ఎందుకంటే ఆమె ఒక ధనవంతురాలై ఉండి దేవుని పని చేస్తుందని, మనం దేవుని పనికి సేవ చేసేందుకు మన ఆస్తులు అంతస్తులు అడ్డు కాకూడదని చెప్పింది. ఆ యవనస్తురాలు అతనికి తెలియజేసిన వెంటనే అతనికి కూడా అర్థమైంది దేవుని సన్నిధిలో ఎలా బ్రతకాలో.